నియో అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. ఇప్పుడు ఇదే బ్రేకింగ్ అనమాట. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారో ఏంటి అనేది తెలియదు, కానీ గత కొన్ని రోజులుగా అయితే ఒక వార్త చక్కెర కొడుతోంది. అది ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే విలీనం చేయబోతున్నారు అని రకరకాల వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 16 జాయినింగ్ డేట్ అని కూడా అంటున్నారు. సో ఇవన్నీ అయితే బ్రేకింగ్స్ అనమాట. మనతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. తనే క్లారిఫై చేయాలి నిజంగానే ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది అనేసి. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ఆల్రెడీ చెప్పేసిన ఢిల్లీకి ఎందుకు పోయినరు షర్మిల గారు, ఏంటి నిజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక ఉండబోదా తెలంగాణలో? చూడాలి, ఇంతవరకు అయితే పార్టీలో ఏం డిస్కషన్ జరగలేదు సార్. పార్టీలో పిఎస్సీ స్థాయిలో కూడా డిస్కషన్ జరగలేదు. షర్మిలమ్మ ఇంతవరకు అక్కడికి వెళ్ళి వాళ్ళతో సంప్రదింపులో ఉంది కాంగ్రెస్తో అనేది మాత్రం మేము కూడా సోషల్ మీడియాలో వినడమే తప్ప పార్టీ డిస్కషన్ లేదు. ఆమె మరి అక్కడ మాట్లాడిన తర్వాత మాతో మాట్లాడదాం అనుకుందా ఏంటో చూడాలి. బట్ ఇక్కడ ఏంటంటే 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్లో ఉండి ప్రజా అభిమానాన్ని పొంది ఒక రాజశేఖర రెడ్డి గారి కూతురు అయి ఉండి మరి ఎందుకు వాళ్ళ ఆలోచిస్తుంది అనేది చూడాలి. అయితే కాంగ్రెస్ పార్టీ అప్రోచ్ అయిందని ఆమెని రాజశేఖర రెడ్డి గారి లెగసీని కూడా ఇక్కడ ఉపయోగించుకుందామనే పాయింట్లో వచ్చి అప్రోచ్ అయ్యారు అనేది ఒకటి తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అనేది జనరల్గా ఏంటంటే అదొక పెద్ద సముద్రం లాంటిది, ఎంతమంది ఎంత పెద్ద తిమింగిలానైనా అది మింగేస్తూ ఉంటుంది. మరి ఈ స్థితిలో ఈ ఏం డిస్కషన్ చేసింది ఏం కథ అనేది అయితే మన వివరాలు తెలియవు. పోయి అక్కడ రాహుల్ గాంధీని సోనియా గాంధీని కలిసింది అనేది మాత్రం నేను కూడా మీడియాలో విన్నాము. భవిష్యత్తులో ఆమె తిరిగి వచ్చిన తర్వాత ఏమైనా డిస్కషన్ చేస్తా ఏంటి అనేది అప్పుడు తెలియాలి తప్ప, ఒకటి ఆమె కలవాలనుకున్నప్పుడు విలీనం అంటేనేమో పార్టీ వాళ్ళందరిని కూర్చోబెట్టి అందరు కలిసిపోయి విలీనం అంటే అది విలీనం అవుతుంది. ఆమె విలీనం అనే అభిప్రాయానికి వస్తే పార్టీని అందరితో డిస్కషన్ చేసి పోయే అవకాశం ఉంటుంది. లేదు తనే జాయిన్ కావాలంటే పార్టీని వదిలిపెట్టి జాయిన్ కావాల్సి వస్తుంది. మరి అది ఏం చేస్తుంది అనేది వచ్చినాక తెలియాలి తప్ప ఇప్పుడైతే తెలియదు. బట్ ఆమె అయితే కొంతకాలంగా కాంగ్రెస్తో టచెస్లో ఉంది అనే వార్తలు మాత్రం వస్తున్నాయి. మమ్మల్ని చాలా మంది అడుగుతున్నారు కానీ డిస్కషన్ మేమంటే వార్తలాగా వింటాం సార్, మీరు కూడా అట్లనే వింటాం అని అంటే మేము మాతో చెప్పడం కానీ ఆమె డిస్కషన్లో కానీ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పడం జరగలే. జూన్ 2వ తేదీనాడు అమరవీర స్తూపం దగ్గర నేను 3800 కిలోమీటర్లు తిరిగాను, నేను పోయి ఎవరి దగ్గరకు ఎలా వెళ్తాను అనే కామెంట్ చేసింది ఆమె. దాని తర్వాత ఆమె పోయి కలుస్తుంది అని చెప్పి మేము కూడా చెప్పలేము. ఒకటి రెండోది ఏంటి అంటే దాదాపు 105 నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు పెట్టి పార్టీ నడుస్తూ ఉంది. వీళ్ళు ఈ ఇన్ఛార్జీల ఫ్యూచర్ ఏంటి, వీళ్ళ ఆలోచన ఏంటి, ఒకవేళ విలీనమే కనుక అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఆమె కూర్చోబెట్టుకొని డిస్కషన్ చేస్తానని నేను అనుకుంటున్నాను. అప్పుడు మాత్రం విలీనం గురించి డిస్కషన్ చేయగలను తప్ప ఇప్పుడు ఆమె పోయి ఏం మాట్లాడింది ఏం కథ అనేది వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం. సార్ తనే అధ్యక్షురాలు అంటే తను పార్టీలో డిస్కస్ చేసి డిసిషన్ తీసుకునే అంత ఉంటుందా? ఏముంది తనే అధ్యక్షురాలు కాబట్టి నేను ఇట్లా పోతున్నాను మీరు కూడా రండి అంటే వెళ్ళరా? అది వేరు, నేను అనేది అదే ఆమె అధ్యక్షురాలు ప్రాంతీయ పార్టీలకు ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీ ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఆ పార్టీకి అధ్యక్షురాలు వాళ్ళే కాబట్టి అధ్యక్షులు అధ్యక్షురాలు కాబట్టి సొంత పార్టీ లాగానే ఉంటుంది. అది నేను కూడా కాదన్ను. బట్ అక్కడికి పోయి వచ్చిన తర్వాతనే మాతో డిస్కషన్ చేస్తాను అయిపోయినట్టు మేము కూడా ఉన్నాం. మాతో డిస్కషన్ చేసే పోయి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ ఆమెది, ఆమె ఆ నిర్ణయాలు తీసుకొని వచ్చి మాతో కన్విన్స్ కోసం ప్రయత్నం చేయొచ్చు. మేము ఎంతమంది కన్విన్స్ అవుతాం, ఎవరెవరు కన్విన్స్ అవుతాం అనేది తర్వాత అది ఫ్యూచర్లో తేలాల్సింది. బట్ ఆమె అధ్యక్షురాలు కాబట్టి పూర్తి హక్కులతోనే పోయి ఆమె డిస్కషన్ చేసి ఉంటుంది. వచ్చిన తర్వాత మాతో డిస్కషన్ చేసి అప్పుడు ఖచ్చితంగా అది విలీనమా ఆమె వ్యక్తిగతంగా జాయిన్ కావటం అనేది ఫ్యూచర్లో తేలుతుంది. బట్ విలీనమనే మేము అనుకుంటున్నాం. విలీనమైతే ఈ 105 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఇప్పటిదాకా ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరినీ ఎలా అకామిడేట్ చేసుకుంటుంది ఏం కదా అని చూడాలి ఫ్యూచర్. ఇన్ జనరల్లీ సార్ మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టుగా అంత పెద్ద స్థాయి వ్యక్తిని కలవాలి అంటే చాలా రోజులు వెయిట్ చేస్తే కానీ వాళ్ళ అపాయింట్మెంట్ దొరకదు, మీకు కూడా తెలుసు. ఇక డైరెక్ట్ సోనియా గాంధీని ఎప్పుడు కలుస్తారంటే ఆల్మోస్ట్ అన్ని డిస్కషన్స్ అయిపోయిన తర్వాతనే ఫైనల్ స్టేజ్లో సోనియా గాంధీని కలుస్తారు అనేది మనందరికీ తెలిసిందే సార్. సార్ అప్పుడే కదా అందుకే ఇక ఆల్మోస్ట్ ఇక ఫిక్స్ అయిపోయింది అన్న వార్త వస్తోంది కాబట్టి మీ దగ్గరకు వచ్చి క్లారిఫై చేయడానికని అడుగుతాను. క్లారిఫికేషన్ తప్పు కాదు, మీ ఆలోచన కూడా తప్పు కాదు. సోనియా గాంధీ కలిసిన తర్వాత అంతకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు గెలవాల్సి కాబట్టి ఆమెను కలిసిన తర్వాత ఇదేం మాట్లాడింది అక్కడ ఏంటి అనేదాన్ని వచ్చిన తర్వాత మాత్రమే చర్చించగలం తప్ప ఆమె అక్కడ ఏం మాట్లాడింది అని చెప్పలేం. ఒకవేళ విలీనం కోసమే మాట్లాడుంటే ఇద్దరూ అఫీషియల్లే, ఆమె ఆ పార్టీకి అధ్యక్షురాలు
ఆయన రాహుల్ గాంధీ అధ్యక్షులైన ఆ పార్టీకి ఆమె అంతిమ నిర్ణయమే, ఈ పార్టీకి ఈమె అంతిమ నిర్ణయమే. వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్లో కనుక అదే జరిగితే, అదే కనుక అయినట్లయితే అది ఆటోమేటికల్లీ జరిగిపోయేది. అప్పుడు మేము ఇట్లా కూర్చున్నప్పుడు మాకు చెప్పకుండా చేయదే కదా, ఆ వచ్చిన తర్వాత మాతో డిస్కషన్ చేసి ఎలా ఏం కథ, మరి పార్టీ విలీనం అంటుందా ఏమంటుందా అనేది చూడాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద మాకు కొన్ని అభిప్రాయాలు ఏముంటాయంటే, కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒక పెద్ద విచిత్రమైన పార్టీ. ఓ కోడుని రెక్కలిసి బూరువీకి మిగిలిన కోడిని టేబుల్ మీద పెట్టి ఇదే కోడి అని చెప్పగలదా కాంగ్రెస్ పార్టీ? మొదటి నుంచి దానికి ఆ స్థాయి ఉంది. అంటే పార్టీని నిర్వీర్యం చేసి ఆ తర్వాత విలీనం చేసుకొని ఏమి లేదని చూపెట్టేసి తీసుకొస్తుందా కాంగ్రెస్ పార్టీ కూడా? ఇప్పుడున్న పరిస్థితులలో మనసు మార్చుకొని ఒక రాజశేఖర రెడ్డి గారు కూతురు కాబట్టి ఆమెకు ఆ గౌరవం ఇవ్వాల్సిందే అనే అభిప్రాయంతో గౌరవిస్తుందా? లేదు సామాన్య నాయకురాలుగా జాయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తుందా? కాంగ్రెస్ పార్టీకి ఉన్న గత పుట్టలన్నీ ఇప్పుడు బయటకు వస్తాయా? లేదు మంచిగానే మనసు మార్చుకొని చేస్తారా? మీరు టాపిక్ తీశారు కాబట్టి, వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఈ ఫ్యామిలీని ఎట్లా ట్రీట్ చేసిందో మనం అందరం చూసాం సార్, కల్లారా చూసాం. అయినా సరే అవన్నీ మర్చిపోయి అంటే స్ట్రాంగ్గా ఎదుగుతున్న టైంలో ఓకే ఈసారి మేబీ ఒకటో రెండో సీట్లు గెలుస్తుండేనేమో, ఆ నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్లీ తను పుంజుకుంటుందే. ఎందుకంటే షర్మిల గారు మాట్లాడిన తీరు అసలు ఇక్కడ ఎవరు కూడా కేసీఆర్ గారిని అట్లా విమర్శించట్లేదు అనేది జనరల్ టాక్ సార్. ఇంత నడుస్తున్న నేపథ్యంలో ఎందుకని ఓపిక పట్టకుండా ఇట్లా విలీనం చేయబోతున్నారు అనేది కూడా ఒక వాదన. విలీనం చేస్తుంది అని మా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మేము స్ప్రెడ్ అయ్యి చెప్పగలను. కానీ నా ఉద్దేశం ఏంటంటే షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, ఇవాళ తెలంగాణలో ఏకైక పార్టీ తెలంగాణ పార్టీ. ఇవాళని టీఆర్ఎస్ తీసుకున్నా బీఆర్ఎస్ అయింది, బీసీ బీఎస్పీ జాతీయ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ. ఓన్లీ తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడే ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. తన పేరులోనే తెలంగాణను విముడ్చుకుంది, టీఆర్ఎస్ తన పేరులో ఉన్న తెలంగాణను తొలగించుకుంది, ఇది తెలంగాణని విముడ్చుకుంది. మరి అలాంటి తెలంగాణ పార్టీని మళ్ళా తీసుకుపోయి జాతీయ పార్టీలో కలపడం ఏ ఆలోచనతో చేస్తుంది, ఆమె ఎలా ఉంటుంది అని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆటుపోట్లు అనేది ఒక పార్టీని నడుపుతున్న ఆమెకే అవి తెలుసుంటాయి కాబట్టి ఆమెతో డిస్కషన్ చేసినాకనే ఇవన్నీ చేయగలవు. బట్ మీరు ఇంతకుముందు అన్నారు సార్ రాజశేఖర రెడ్డి గారిని ఆమె పెట్టిన ఇబ్బంది అనేది, నేను ఇప్పటికీ నమ్ముతున్నాను రాజశేఖర రెడ్డి గారు మరణాన్ని మరణంగా నేను చూడదలుచుకోలేదు, దాన్ని హత్యగానే చూస్తాను. నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా, ఏ రోజైనా చెప్తా, ఆ మరణం మీద నాకు బ్రహ్మాండమైన అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి ఇప్పటికీ కాలేదు. ఆ అనుమానాలతో నేను త్వరలో ఒక బుక్ కూడా అయిపోతున్నాను, అది మరణం కాదు. అలాంటి రాజశేఖర రెడ్డి గారిని పొట్టున పెట్టుకున్న కొంత కూటమిలో కాంగ్రెస్ భాగమా కాదా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ భాగమే అయితే అప్పుడు ఎలా ఉంటుంది ఏం కదా చూడాలి. యా అంటే కాంగ్రెస్ పార్టీ మీరన్నట్టు మహాసముద్రం సార్. ఇక్కడ కూడా మీకు తెలుసు సీనియర్స్ అని, కొత్త వాళ్ళు ఎంట్రీ అయితే వాళ్ళు గ్రూప్ అని, ఇంకో గ్రూప్ అని, ఇంకో గ్రూప్ అని. ఇప్పుడు షర్మిల గారు ఒకవేళ జాయిన్ అయితే అది కూడా ఇంకో గ్రూప్ కాబోతోంది అనేది ఒక టాక్ సార్. ఇంకోటి ఏంటంటే తను పాదయాత్ర చేసినప్పుడు కూడా ప్రామిస్ చేశారు ఖమ్మం పాలేరు నుంచే నేను పోటీ చేయబోతున్నాను అనేసి. సార్ ఈ ప్రామిస్ లభించింది అనుకుంటున్నారా? అసలు ఎట్లాంటి ఏం మాట్లాడుకొని తను పార్టీలోకి వెళ్ళింది అనేది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మనం ఎంతసేపు అది డిస్కషన్ చేసుకున్నా అందులో వాళ్ళిద్దరు మాడుకొని బయటికి రావు. బట్ ఇక్కడ అనేది ఏంటంటే పాలేరు విషయంలో స్పష్టంగా ఉన్నది, ఆమె పాలేరులో పోటీ చేస్తా అని పాలేరులో ఆఫీస్ కట్టుకుంటుంది, క్యాంప్ ఆఫీస్ కడుతుంది, స్థలం కొనుక్కుంది, బిల్డింగ్ కడుతుంది. కాబట్టి పాలేరే ఖచ్చితంగా చేస్తానని మేము నమ్ముతా ఉన్నాము. పాలేరు మీద అంత స్ట్రాంగ్గా చెప్పింది, పాలేరు మట్టి మీద ప్రమాణం చేసి చెప్పింది ఆమె. కాబట్టి పాలేరు వదిలేస్తుంది అనే అభిప్రాయంతో నేను లేను. అయితే పాలేరు కాకుండా మరి ఆమెను విడుచుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది వాళ్ళకు తెలవాలి. పాలేరు కాకుండా ఏమి వెళ్తుందా అంటే నాకెందుకో వెళ్ళదు అని అంటాం, పాలేరుతోనే వెళ్తుంది అనేది నా ఫీలింగ్. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా జాయిన్ కాబోతున్నారట, ఆయన కూడా పాలేరే అడుగుతున్నారట, అది కూడా ఒక టాక్ నడుస్తుంది. సో పాలేరు మీద ఇంతమంది నజర్ ఉంటే ఎవరిని అకామిడేట్ చేస్తారు, ఎవరిని పక్కన పెడతారు, ఇది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సార్. కానీ తీసుకునేవాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇచ్చేవాని మీద ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ ఏం చేస్తుంది అనే దాని మీద ఫ్యూచర్లో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తుమ్మల నాగేశ్వరరావుది కాంగ్రెస్ అనే విషయం చర్చలు ఇంకా నాకు ఐడియాలో లేవయ్యి. బట్ షర్మిల గారు మాత్రం పాలేరు పోటీ చేస్తా అన్నది, మరి పాలేరు విషయంలో వాళ్ళు ఏమంటారో చూసుకోవాల్సి ఉంటుంది. అసలు జాయిన్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఆమె బయటకు వచ్చి చెప్పింది ఏంటి అంటే చర్చలు సఫలమైనాయి, ఏదో ఆశాజనకంగా ఉన్నాయని పదం ఏదో వాడింది నేను టీవీలో చూస్తే. నిర్మాణాత్మకమైన చర్చలు జరిగినాయి, మంచిదే, అలా జరిగితే మంచిదే. కానీ ఆ చర్చల్లో నిర్మాణాత్మకంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మిగులుతామో లేకపోతే అదే స్థాయిలో దాంట్లో మిగులుటమో పాలేరు ఆమెకు రావడమో జరిగితే మా అందరికి కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఏది జరగకుండా జరిగితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అది వేరు. నేను అనేది ఏంటంటే ఒక రాజశేఖర రెడ్డి గారి యొక్క లెగసీ, సోనియా గాంధీకి ఎంతైతే ఆ పార్టీలో
ఆమె ఇమేజ్ ఉందనుకుంటాము. రాజశేఖర రెడ్డి గారికి తెలంగాణ ఆంధ్రాలో అంతకంటే మించిన ఇమేజ్ ఉంది. అంటే రాజశేఖర రెడ్డి గారిని ద్వారా ఆ రోజు ప్రధానమంత్రి పొందిన కాంగ్రెస్ పొందిందంటే ఆ రోజు గెలిచిన ఎంపీ సీట్లే ప్రధానంగా ఇక్కడ ఉభయ రాష్ట్రాలలో, ఉమ్మడి రాష్ట్రాల్లో. కాబట్టి రాజశేఖర రెడ్డి గారితో బతికి పట్టగట్టిన కాంగ్రెస్ తిరిగి రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో చిన్న విషయం చెప్తాను మీకు. రాజీవ్ గాంధీ మీద బోఫోర్స్ కేసు ఉండే, 60 కోట్ల కేసు అది. బోఫోర్స్ కేసు ఉంటే రాజీవ్ గాంధీ చనిపోయిందని చెప్పి ఎఫ్ఐఆర్లో నుంచి పెరుగు పేరు తొలగించారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఎఫ్ఐఆర్లో పేరు పెట్టారు. ఆ రోజు తొలగించింది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ న్యాయం అని తెలిసింది, ఇక్కడ ఎట్లా న్యాయం అవుతుంది? అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఎఫ్ఐఆర్లో పెట్టారు. ఆ స్థితిలో మరి ఆ కాంగ్రెస్ పార్టీని ఇముడ్చుకోవాలంటే నా అలాంటి వాడికి కొంచెం కష్టంగా చెప్పగానే చెప్తున్నారు సార్ మీ ఒపీనియన్ ఏంటి అనేది. ఎస్ సార్. సార్, ఒకవేళ నిజంగానే వైఎస్ఆర్టీపీని ఒకవేళ విలీనం చేశారు అనుకోండి, తనని తెలంగాణకే పరిమితం చేయబోతున్నారా, లేకపోతే ఆంధ్ర కూడా తనని అక్కడ కూడా, అంటే తమ సేవల అవసరము, సో అక్కడ కూడా మీరు ఉండాలి అనేసి ఒక టాక్ నడిచింది అనేది అయితే అంటే వస్తున్నాయి సార్ వార్తలు. కాంగ్రెస్ పార్టీ 7 కాళ్ళ జెర్రి లాంటిది, అది ఏ కాలు ఎటు తిప్పుద్దో ఎవరికి తెలియదు. బట్ ఏమైతే నేను ఆంధ్రలో తిరుగుద్దనే అభిప్రాయంతో నేను లేను. ఖచ్చితంగా తెలంగాణ కోసం ఉంది, తెలంగాణ కోడలుగా ఉన్నది. ఈడ కొంతమంది అనవసర కామెంట్లు చేస్తూ ఉన్నారు ఏమని అంటే ఆంధ్ర కదా ఆంధ్ర కదా అని. అదే కనుక నిజమైతే మరి సోనియా గాంధీపై ఇంటిలో రాజకీయం చేసుకోవాలి, ఏంటి అని చెప్పినామంటే అట్లా నా కోడలు, ఈ దేశానికి కోడలు, నేను వారసురాలని చేస్తూ ఉంది, అది నేను కూడా నమ్ముతా ఉన్నాను. మరి ఈ రాష్ట్రానికి కోడలు వారసురాలు ఎందుకు కాకుండా పోతుంది? కాబట్టి నువ్వు ఆంధ్ర అని కామెంట్ చేసేవాళ్ళు ఒకటి ఉంది. రెండవది ఏంటంటే గ్రూపులు అనే పదం ఆడారు మీరు. కాంగ్రెస్ పార్టీకి గ్రూపులే ఆస్తి. అర్జున్ సింగ్ రా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహరావు ప్రధానమంత్రికి 80 ఉత్తరాలు రాశాడు, అసమ్మతి ఉత్తరాలు. అప్పుడు అందరూ అడుగుతాయి, ఆయన ఒక మాట అన్నాడు, ఈ ఉండకపోతే మా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అన్నాడు, లేకపోతే ఉండదు, ఇదే మా ఆస్తి అన్నాడు. రెండోది ఏంటి, ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే బండి కాంగ్రెస్ డ్రైవర్ తెలుగుదేశం, ఇలా ఇవాళ డ్రైవర్ని నడిపిస్తున్నది, డ్రైవర్ అడ్డుకుంటున్నారు అనేది కూడా అడ్డుకుంటున్నారు లేదా అని పాయింట్. డ్రైవర్ అనేది తెలుగుదేశం, ఆ డ్రైవర్కి పెంచి పోషిస్తుందంతా తెలుగుదేశం పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీ ఇంకానా అంతే, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ డ్రైవర్ని ఇంకా లీడర్గా అంగీకరించట్లేదు కొద్దిమంది తప్ప. ఆ స్థితిలోకి వచ్చినప్పుడు షర్మిల గారు లాంటి వాళ్ళు అందులో జాయిన్ అయితే అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక 500 దొరుకుతుంది, అసలు కాంగ్రెస్ పార్టీకి 500 దొరుకుతుంది. అప్పుడు తెలుగుదేశం డ్రైవర్ మళ్ళీ కాంగ్రెస్గా మారుతాడా, కాంగ్రెస్లోనే డ్రైవర్గా ఉంటాడా అని ఫ్యూచర్లో చూడాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే డ్రైవర్ వేరు పార్టీ వేరులాగా ఉంది. మరి షర్మిల రావడం వల్ల రాజశేఖర రెడ్డి గారు కూతురుగా రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ని వంట పట్టించుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అభిమానులు కాంగ్రెస్లో ఉంటే ఎలా స్పందిస్తారని చూడాల్సి ఉంటుంది. యా, ఓవరాల్గా ఒక్కసారి మీరే చెప్పాలి సార్ క్లారిఫై చేసి, నిజంగానే సెప్టెంబర్ 16 తను జాయిన్ కాబోతున్నారా, లేకపోతే అంటే ఒక క్లారిటీ ఎప్పటి వరకు రావచ్చు? దాదాపు 3-4 నెలల చర్చ తర్వాత ఈరోజు కలిసిన క్లారిటీ వచ్చింది. మరి ఎన్ని రోజులు తీసుకున్నాక ఆ క్లారిటీ వరకు చూడాల్సిన అవసరం ఉంది. బట్ వాళ్ళు ఎవరో చెప్పకుండా, వాళ్ళు చెప్పకుండా, ఈమె చెప్పకుండా ఆ డేట్ ఏంటో, వాళ్ళ విషయం ఏంటో, జాయినింగ్ ఏంటో మనకు తెలియదు. తెలియని దాన్ని కామెంట్ చేస్తే తప్పు అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద అది వైఎస్ షర్మిల అయితే ఈరోజు ఢిల్లీ వెళ్ళి అక్కడైతే అంటే కొంత చెప్పారు కొంత చెప్పలేదు అనుకోవచ్చు. రామచంద్రరావు గారి ఒపీనియన్ కూడా అదే చూడాలి. మాతోనైతే కంప్లీట్గా డిస్కషన్ చేయలేదు, ఒకవేళ డిస్కషన్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో చూద్దాం మనం కూడా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్టీపీ ఎట్లా ఉంటుంది అనేది చూడాల్సిందే. బట్ డెఫినెట్లీ వైఎస్ఆర్ లెగసీ మాత్రం డెఫినెట్లీ తను వెళ్తే మాత్రం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి అని మాత్రం చెప్తున్నారు.